ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో ఇంతకుముందు మనం ఈ చెప్పుకున్నటువంటి ఆ వీడియో కంటిన్యూషన్ అండి. ఇది హోమియోపతి మందు ఇచ్చిన తర్వాత మరి మన యొక్క అబ్జర్వేషన్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఇంతకుముందు వీడియోలో కొంతవరకు చర్చించాం. మరి యొక్క దాని యొక్క కంటిన్యూషన్ ఈ వీడియోలో నేను కంటిన్యూ చేద్దాం. ముందు మనం మెడిసిన్ సెలక్షన్ అనేది ఎంత ఇంపార్టెంటో, దానికన్నా ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఈ ప్రాపర్ మెడిసిన్ని మనం సెలెక్ట్ చేస్తాం, ఈ ప్రాపర్ హోమియోపతి మెడిసిన్నే మనం సెలెక్ట్ చేస్తాం, కానీ దాని అబ్జర్వేషన్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఆ మెడిసిన్ యాక్షన్ని మనమే డిస్టర్బ్ చేస్తాం. అందుకని మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఈ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే ఇప్పుడు మీరు సరైనటువంటి, ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, సార్ ఛానల్ నుంచి మందులు వాడుతున్నాము కానీ తగ్గట్లేదు సార్ అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ మీకు అలాంటి ప్రాబ్లం అనేది, అంటే ఛానల్ నుంచి మందులు వాడుతున్నా కూడా తగ్గట్లేదు అంటే ఆ పేషెంటు ఇచ్చేటటువంటి మన, అంటే డాక్టర్ యొక్క అబ్జర్వేషన్ అయినా రాంగ్ అయి ఉండాలి, లేదంటే ఆ పేషెంట్ అన్నా డాక్టర్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉండాలి సరైనటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఈ రైనటిస్ కేసులు తీసుకున్నాం అనుకోండి, తుమ్ములు వస్తాయి, కాన్స్టెంట్గా తుమ్ములు వస్తూ ఉంటాయి చూసారు, ఎలర్జీ కేసులు, లేదంటే గ్యాస్ట్రైటిస్ కేసులు, లేదంటే ఆస్తమా కేసు, ఇలాంటి కేసుల్లో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చాం. ఒక మెడిసిన్ సెలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత ఇంతకుముందు ఎక్యూట్ కేసులో డయేరియా ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఇది క్రానిక్ కేసు అనుకున్నాం, ఎక్కువ లాంగ్ స్టాండింగ్ డిసీజెస్. దీంట్లో ఈ తుమ్ములని కేసు, ఒక ఈ రైనటిస్తో పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు మనం ఈ క్యాలిబైక్రోమికము సెలెక్ట్ చేసి ఇచ్చాం, క్యాలిబైక్రోమికం సెలెక్ట్ చేసి ఇచ్చి దాని అబ్జర్వేషన్లో 15 డేస్కి మెడిసిన్ ఇచ్చాం. మెడిసిన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 15 డేస్ తర్వాత పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి వచ్చి, సార్ తగ్గలేదు సార్, తుమ్ములు వస్తూనే ఉన్నాయి సార్, ఏం తగ్గలేదు సార్ అంటాడు. ఇప్పుడు బిగినర్స్ అనుకోండి, ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్స్ కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన వాళ్ళు ఎలాగంటే వాళ్ళకంతా ఇప్పుడు పేషెంట్ తగ్గలేదు అన్నాడు కాబట్టి ఆ పేషెంటు ఏం చెప్తారంటే, పేషెంట్ ఉద్దేశం ఏంటంటే 100% తగ్గితేనే తగ్గినట్టు పేషెంట్కి. కానీ హోమియోపతి డాక్టరు దాన్ని, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్కి అవగాహన ఎలా ఉంటుందంటే, 100% కాదు, జస్ట్ ఒక 5-10% తగ్గితే చాలు, ఆ మెడిసిన్ యొక్క ఇండికేషన్ అనేది ఉన్నట్టే. ఇంకా కొంతకాలం అబ్జర్వ్ చేస్తే మనం ఆ 10% రిజల్ట్ అలా 20%, 30%, అలా 50%కి వెళ్తుంది. కానీ ఆ పేషెంట్ స్ట్రెస్ తట్టుకోలేక బిగినింగ్ స్టేజ్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఆ పేషెంట్ కొంచెం తగ్గినా కూడా తగ్గిందనే, పేషెంట్ అయితే తగ్గిందని ఎప్పుడు చెప్పడు, పేషెంట్ 100% తగ్గితేనే తగ్గినట్టు. మీకు ఒక 50% తగ్గి 50% తగ్గకపోయినా, సార్ తగ్గలేదు సార్, తుమ్ములు వస్తూనే ఉన్నాయి సార్, మందు పనిచేయలేదు సార్ అన్నట్టు ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు ఎక్కువ. చాలామంది పేషెంట్స్ అవగాహన లేకపోవటం వల్ల చేసేటటువంటి పని అండి ఇది. మీకు అప్పుడు ఏం చేస్తారు, ఈ డాక్టరు మీకు ఆ పేషెంట్ తగ్గలేదు అంటున్నారు కాబట్టి నేను ఆ సెలెక్ట్ చేసినటువంటి ఆ క్యాలిబైక్ అనేది రాంగ్ అని చెప్పి ఆ నెక్స్ట్ మెడిసిన్కి వెళ్ళిపోతారు. ప్రాపర్గా ఆ క్యాలిబైక్ అనేది దాని యాక్షన్ అనేది స్టార్ట్ చేసింది. ఫస్ట్ పేషెంట్ని ఏ విధంగా అడగాలంటే, ఇంతకు ముందుకి ఇప్పటికీ ఎలా ఉంది, ఆ కంపారిటివ్లీ ఆ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయని అడగాలి ఫస్ట్. ఇంతకుముందు ఆ రోజుకి ఎన్నిసార్లు తుమ్ములు వస్తున్నాయి, ఎన్ని తుమ్ములు వస్తున్నాయి, ఇప్పుడు ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఈ 15 డేస్లో ఇప్పుడు ఆ తుమ్ములు అనేది ఆ ఇంటెన్సిటీ అయినా తగ్గిందా, ఆ రోజులో వచ్చేటటువంటి ఆ ఇంటెన్సిటీ తగ్గిందా, తర్వాత ఆ డిశ్చార్జ్ క్వాంటిటీ ఆఫ్ డిశ్చార్జ్ అనేది తగ్గిందా, ఏమైనా కొంచెమైనా చేంజ్ వచ్చిందా లేదా అనేటటువంటి ఆ కీన్ అబ్జర్వేషన్ అనేది ఉండాలండి. మన హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత సిమ్టమ్స్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉన్నా ఆ మెడిసిన్ ఇండికేట్ అయినట్టే, లేదంటే ఆ సిమ్టమ్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, మనం ఇచ్చిన తర్వాత 15 డేస్లో ఒక 3-4 డేస్ 1 వీక్ పెరిగినాయి, అక్కడి నుంచి తగ్గటం మొదలైంది, అప్పుడు కూడా ఆ మెడిసిన్ ఇండికేట్ అయినట్టే, ఆ మెడిసిన్ యొక్క యాక్షను ఉన్నట్టే. మీకు అలా కాకుండా ఆ సిమ్టమ్స్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నాయి, 15 డేస్లో గ్రాడ్యువల్గా పెరిగి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ మెడిసిన్ ఒకవేళ మనం ఏమైనా ఇవ్వాల్సిన పొటెన్సీ కన్నా ఎక్కువ పొటెన్సీ ఇచ్చామా, ఇవ్వాల్సిన డోసులు కన్నా ఎక్కువ డోసులు ఇచ్చామా ఆలోచించాలి, ఆ సరైన ఇండికేషనా కాదా అనేది అప్పుడు ఆలోచించాలి. గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటే తగ్గకుండా, గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉన్నా లేదంటే గ్రాడ్యువల్గా పెరిగి తగ్గటం మొదలైనా కూడా ఆ మెడిసిన్ ఇండికేషన్ ఉన్నట్టే, మనం మెడిసిన్ మార్చకూడదు. మెడిసిన్ మార్చకుండా ఉంటే చాలా సేఫ్గా, చాలా స్మూత్గా, అతి తక్కువ టైంలో మీకు ఆ డిసీజ్ అనేది క్యూర్ అయిపోతుందండి.
అట్లా ఒక్కొక్కసారి మన ఈ సింగిల్ మెడిసిన్తో ఇప్పుడు ఈ డిసీజెస్ గ్యాస్ట్రైటిస్ కానీ ఆస్తమా కానీ లేదా రైనైటిస్ కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా లేదంటే ఈ క్యాన్సర్ కానీ ఇట్లా ఒక డిసీజ్ అనేది ఒక క్లినికల్ స్టేజ్కి రీచ్ అయింది అనుకోండి, అంటే దానికి ఒక మనం పేరు పెట్టగలిగేటటువంటి ఆ స్థితికి రీచ్ అయింది అనుకోండి డిసీజు, అది సింగిల్ మెడిసిన్తో తగ్గదండి. చాలా కేసుల్లో కూడా ఒక డిసీజ్ అనేది ఒక పేరు అనేది పడిపోయిన తర్వాత అది సింగిల్ మెడిసిన్తో తగ్గదు. క్లినిక్ అంటే క్లినికల్గా మనం పేరు పెట్టగలుగుతున్నామంటే ఆ పాథాలజీ అనేది డెవలప్ అయిపోయి ఉంటుంది, అంటే ఆర్గన్స్లో ఆ ఫిజియాలజీలో చేంజెస్ వచ్చి ఆర్గన్స్లో కూడా చేంజెస్ అనేది వచ్చేసి ఉంటాయి, అప్పుడు అది సింగిల్ మెడిసిన్తో తగ్గదు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ కనిపించేటటువంటి డిసీజెస్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే ఆ పేరున్న డిసీజెస్ ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అను ఇవన్నీ ఈ డిసీజెస్ అన్నీ కూడా అంటే నెంబర్ ఆఫ్ ఈ డైనమిక్ ఎఫెక్షన్స్ అన్నమాట, డైనమిక్ ఎఫెక్షన్స్ కలిసి అంటే నెంబర్ ఆఫ్ డిసీజెస్ సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నల్గా నెంబర్ ఆఫ్ డిజార్డర్స్ కలిసి ఒక డిజార్డర్ కింద ఫామ్ అవుతాయండి. అది మనకు ఈ రైనైటిస్ కింద ఎఫెక్ట్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, లేదంటే గ్యాస్ట్రైటిస్ కింద ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, లేదంటే సిస్టైటిస్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కింద, లేదంటే కిడ్నీలో పారెన్కైమల్ డిసీజ్ కింద ఎలాగైనా కూడా ఎక్స్ప్రెస్ అవ్వచ్చు. కానీ ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ కూడా వెనకాల ఈ నెంబర్ ఆఫ్ డిజార్డర్స్ ఒక దారం చిక్కుముడి పడిపోతే ఎలా ఉంటుంది, అలా ఆ విధంగా డిసీజ్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఒక సింగిల్ మెడిసిన్తో డిసీజ్ అనేది పూర్తిగా తగ్గదు. చాలా కేసుల్లో వెరీ వెరీ రేర్ కేసుల్లో స్ట్రైట్గా ఒక మెడిసిన్తోనే తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ రైనైటిస్కి మనం క్యాలిబైక్ ఇచ్చాము, క్యాలిబైక్ ఇచ్చినందుకు కొంతవరకు తగ్గింది, 50% తగ్గి ఆగిపోయింది, లేదంటే ఒక 80% తగ్గి ఆగిపోయింది. దాన్ని కాంప్లిమెంట్ చేయాలి. ఆ నెక్స్ట్ అండర్లయింగ్ లేయర్ ఏదైతే ఉందో నెక్స్ట్ మెడిసిన్ ఏది ఇండికేట్ అవుతుందో చూసుకొని దాని ఫాలోఅప్ కరెక్ట్ కనెక్టింగ్ మెడిసిన్ చూసుకొని ఆ మెడిసిన్ ఇవ్వగలిగితే అప్పుడు మాత్రమే ఇంకొంచెం రిజల్ట్ వస్తుందన్నమాట. అప్పుడు 100% రావచ్చు, లేదంటే 95% వచ్చి ఆగిపోవచ్చు. మరలా నెక్స్ట్ 5% కూడా తగ్గించడానికి ఆ నెక్స్ట్ మెడిసిన్ ఏంటనేది చూసుకోవాలి. అలా ఈ గ్యాస్ట్రైటిస్ అయినా ఆస్తమైనా ఏదైనా అంతే ఒక సింగిల్ మెడిసిన్తో మనకు 100% రిజల్ట్ వస్తుందని మనం చెప్పలేము. అందువల్ల మెడిసిన్ వేయగానే డిసీజ్ తగ్గిపోవాలి అనేటటువంటి ఆలోచన ఉండకూడదు, ఎందుకంటే ఇది నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అవసరం అవ్వచ్చు డిసీజ్ని క్యూర్ చేయడానికి. అలాగే మన అబ్జర్వేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి, వెంట వెంటనే మందులు మార్చేయకుండా ఆ మెడిసిన్ ఇండికేషన్ అనేది ఏమాత్రం ఉన్నా కూడా మనం అబ్జర్వేషన్ పెట్టుకొని వెయిట్ చేయాలి. ఆ నెక్స్ట్ ఆ కింద ఉన్నటువంటి ఆ కాంప్లికేటెడ్ లేయరు బయటకు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అట్లా ఆ విధంగా మనకు ఈ అబ్జర్వేషన్ అనేది హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత కీన్ అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే చాలామంది హోమియోపతి డాక్టర్స్ కూడా ఈ అబ్జర్వేషను అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు అంతే, ఎందుకు పేషెంట్ ఏంటంటే తగ్గిపోవాలి, ఇవాళ తగ్గిపోవాలి రేపు పనిలోకి వెళ్ళిపోవాలి. ఇట్లా ఈ డాక్టర్స్ కూడా ఏం చేస్తారంటే 10 మందులు కలిపేసి ఇప్పుడు తుమ్ములని వచ్చాడు అనుకోండి, మన రిపర్టరీ బుక్ తీసుకొని అందులో ఒక 10 మందులు చూస్తారు, ఫస్ట్ గ్రేడ్లో ఉన్నటువంటి ఆ 10 మందులు తీసుకొని ఆ 10 మందులను కలిపేసి దానికి ఏదో ఒక పేరు పెట్టి ఏదో ఒక రైనైటిస్ స్నీజ్ ఏదో ఒక పేరు పెడుతున్నారు. ఇదంతా కూడా అపహాస్యం పాలైపోతుంది. ఇతర సిస్టమ్స్లో హోమియోపతిని చూసి ఒక అపహాస్యం అంటే ఒక నవ్వులు పాలైపోతుంది అన్నమాట మన సిస్టమ్. ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత దానికి అబ్జర్వేషన్ లేదు, ఒక 15 మందులు కలపడం, ఏదో ఒక పేరు పెట్టడం, మార్కెట్లోకి రిలీజ్ చేయడం, ఏగానే తగ్గిపోతాయి తుమ్ములు. ఎందుకంటే 10 మందులు మనకి ఆ డిసీజ్ ఆ తుమ్ముల్ని సప్రెస్ చేసేస్తాయి. అవి తగ్గి ఏ రెనల్ డిసీజ్ కింద కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా మనం ఒక సింగిల్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేసుకొని దాని తర్వాత దాని ఫాలోఅప్ డిసీజ్ పూర్తిగా తగ్గినప్పుడు దాని కనెక్టింగ్ మెడిసిన్ ఏంటి అని చెప్పి మనం చూసుకోవాలండి. అట్లయితే మనం డిసీజెస్ని అతి తక్కువ టైంలో చాలా స్మూత్గా మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం క్యూర్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇది ఈరోజు హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత అబ్జర్వేషన్ అనేది ఎలా ఉండాలి అనే దాని మీద ఒక కంటిన్యూషన్ వీడియో కింద దీన్ని కన్సిడర్ చేద్దాం. ఇంతకుముందు నేను ఒక రేపు వీడియోలో నేను చెప్తాను ఇది. ఇంతకుముందు జస్ట్ నిన్న ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్లో మెయిల్ కాదు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్ చూసి హోమియోపతి మెడిసిన్స్ వాడితే లివర్ డిసీజెస్ డెవలప్ అవుతాయి అని చెప్పి ఈ సౌత్ ఇండియాలో ఒక రీసెర్చ్ అనేది జరిగింది. దాని పీర్ రివ్యూడ్ జర్నల్ అంటే ఒక అథెంటికేటెడ్ జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగింది అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ అనేది నాకు రావటం అనేది జరిగింది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్పుకుందామండి. మరి ఇది ఈరోజు హోమియోపతి మెడిసిన్ దాని యొక్క అబ్జర్వేషన్, హోమియోపతి మెడిసిన్ ఇవ్వటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డిసీజెస్ని ఏ విధంగా క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని కొంతవరకు ఈ వీడియోలో చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.